Number 13427, Deputy CM. Adhyakshasri Vanka Ravindranath Garu Adigina Prashna Adhyaksha Okati A Deshamlone Electronic Vyardhalanu Utpatti Chese Moodu Agra Rashtrallo Andhra Pradesh Okati Anedi Vastavam Meda ఈ ప్రశ్నకి సమాధానం చేసిన లేదు. ఇది ఉమ్మడి తెలంగాణ రాష్ట్రాన్ని కలుపుకుంటే ఏదైనా మూడో స్థానంలో తెలంగాణ ఉంది, ఆంధ్రప్రదేశ్ లేదు అధ్యక్ష. రెండు, అయితే రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సక్రమంగా తరలించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటి? ఉత్పత్తిదారుల ద్వారా అందించబడిన దేశవ్యాప్త విక్రయాల డేటా ఆధారంగా జాతీయ స్థాయిలో ఎలక్ట్రానిక్ వ్యర్థాల ఉత్పత్తికి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 12వ స్థానంలో ఉందని పేర్కొనడం జరిగింది. దానికి అనుబంధంగా నకలు కూడా జత చేయడమైంది. భారత ప్రభుత్వ పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలను తెలియజేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో 1 ఏప్రిల్ 2023 నుండి ఇప్పటి వరకు అమలు చేయబడుతుంది. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తరలించడం, రీసైకిల్ మరియు శుభ్రం చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6 ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైకిల్స్ వ్యర్థాల సేకరణ కోసం నమోదయ్యాయి. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే మొత్తం ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైకిల్స్ ద్వారా సేకరణ జరుగుతున్నది. ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైక్లర్స్ వ్యర్థాలను ప్లాస్టిక్లు, విలువైన ఇతర లోహాల ప్రమాదకర వ్యర్థాలు మరియు ఇతర పదార్థాలుగా విభజించడం జరుగుతుంది. ప్లాస్టిక్ వ్యర్థాలను గ్రాన్యూల్స్గాను పెల్లెట్స్ తయారీ కోసం ప్లాస్టిక్ వ్యర్థాల ప్రక్రియ యూనిట్కు తరలించడం జరుగుతూ ఉంది. ప్రీ ప్రాసెసర్లు, కో ప్రాసెసర్లు, ట్రీట్మెంట్, స్టోరేజ్, ప్రమాదకరమైన వ్యర్థాలను తరలించే సౌకర్యం, ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ ట్రీట్మెంట్ స్టోరేజ్ అండ్ డిస్పోజబుల్ ఫెసిలిటీకి తరలించే సౌకర్యం ఉంది. అధ్యక్ష, ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైక్లింగ్ యూనిట్ల ద్వారా విలువైన ఇతర లోహాలు సంగ్రహించడం అవుతుంది. మరి ఇనర్ట్ మెటీరియల్ తరలించడానికి తదుపరి శాస్త్రీయ ట్రీట్మెంట్ కోసం టీఎస్డిఎఫ్కి అంటే ట్రీట్మెంట్ స్టోరేజ్ డిస్పోజల్ ఫెసిలిటీకి దీన్ని తరలించబడుతుంది. మరిన్ని వివరాలన్నీ అనుబంధంలో జత చేయండి. అధ్యక్ష, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, ఈవేస్ట్ సంబంధించి సమాధానం చాలా విస్తృతంగా ఇచ్చారు, బాగుంది. అంటే ఆంధ్రప్రదేశ్ ఈవేస్ట్ లో 12వ స్థానంలో ఉందని వారు చెప్పారు అధ్యక్ష. అయితే రోజు రోజుకి మన చుట్టూ మన ఇళ్లలో కూడా ఈవేస్ట్ పెరిగిపోతున్న మాట వాస్తవం. మీ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని అడిగేది, ఈవేస్ట్ సేకరణకి 6 సంస్థలను గుర్తించమని చెప్పారు. కానీ ఈవేస్ట్ ని రీసైక్లింగ్ చేయటానికి యూనిట్ ఏర్పాటు చేసే అవకాశం ఉందా? ఒకవేళ రాష్ట్రం మొత్తం కాకపోయినా రాష్ట్రంలో 1-2 ప్రాంతాలు, విశాఖపట్నం కానీ గుంటూరు, ఇలా 1-2 ప్రాంతాల్లో ఈవేస్ట్ ని రీసైక్లింగ్ చేసే యూనిట్స్ ప్రారంభించే ఆలోచన ఉందని మీ ద్వారా ఉప ముఖ్యమంత్రి గారు అడుగుతారు. ప్రస్తుతానికి మనకు కావాలనే అధ్యక్ష, దాదాపు 4 రాయలసీమలను, 1 శ్రీకాకుళం, 1 విశాఖలం ఉంది, ఇంకొకటి తిరుపతి, అనంతపురంలో 2 ఉన్నాయి, కడపలో 1 ఉంది. ఇవి కాకుండా గౌరవ సభ్యులు అడిగినట్టుగా ఇది ప్రతి జిల్లాకు కూడా అవసరం ఉంది. భవిష్యత్తుకి మనకు పెరుగుతున్న ఈ వేస్ట్కి సంబంధించి ఖచ్చితంగా దీన్ని మరిన్ని యూనిట్లు వచ్చేలాగే చర్యలు తీసుకుంటాం. అలాగే ప్రైవేట్ పార్ట్నర్స్ కెన్ ఎస్టాబ్లిష్ యూనిట్స్. అధ్యక్ష, ప్రస్తుతానికి 6 మంది ఉన్నారు. ప్రైవేట్ పార్ట్నర్స్ తోటి మరి అన్ని జిల్లా కేంద్రాల్లో ఉండేలాగా దీన్ని ముందుకు తీసుకెళ్తాం. మెయిన్ టౌన్స్లో బాగా పెరిగిపోతుంది. ప్రతి టౌన్స్ అవును,
ఇవ్వలేదు. క్వశ్చన్ నెంబర్ 13,